ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజును అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవ్వడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగనం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగులుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో చచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు, ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించేటువంటి ఆస్కారం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి నువ్వు ఇప్పుడే పొద్దున పూట మౌలాల దగ్గర బండ చెరువు కడిగి పోయించిన, మౌలాల దగ్గర బండ చెరువు కడిగి పోయించిన బండ చెర్ల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 7800 ఇళ్ళండి అవి, అన్నీ కూడా లేఅవుట్లు కాలనీలు. 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఓ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు అవి. 7800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి, అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు, అంటే ఓ 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి, వినాయకనగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాల డివిజన్ ఒకటి వస్తుంది, 2 డివిజన్లు ఉంటుంది కాలనీలు. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, 35 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకేం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్టు తిడుతున్నారు అంటే ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు. నేను అంటున్నా నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు, అడుగు. ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూసీ వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పక్కకి ఏముంది, పక్కకి మూసీ కూల్చివేతలకపై కోర్టుకు వెళ్తా మధుయాస్కి. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపూర్లో దీక్షకు పోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గరేం దీక్ష చేస్తావయ్యా మధుయాస్కి గారు, ఈ ముసలికాని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయిపో, నేను ముఖ్యమంత్రి ఒప్పించిపో అని చెప్పాలన్నారు. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో నల్లగొండ ప్రజానీకం విషయం తుల్యంలోనే మగ్గన్నమే అంటలేము, 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండా రాతకట్టలా కట్టిండు ఎవరు, నిజాం. మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి ఒక సుక్క చూపులేని పాలకులు ఉంటారా, మెదలేని పాలకులు ఉంటారా అని మాట్లాడి, కొబ్బరి నీళ్ళ లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అని చెప్పిండు. మరి 9.5 సంవత్సరాలు పాలించిండు ఆయన, అయితే ఇంక ఎట్లా మాట్లాడుతుండే, మాట ఇస్తే తప్పడు మడమ తిప్పడు, అవసరమైన తల నరుక్కుంటా తప్ప వెనుకకు రాను. తర్వాత కేసీఆర్ ఏమైనా చెప్పిండంటే చేసి తీరుతాడు అన్నీ చెప్పిండు. ఇవాళ హుస్సేన్ సాగర్ ఈతకొండగా మారిందా, హుస్సేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా, హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా, హుస్సేన్ సాగర్లో కొబ్బరిలతో నిండినాయా చెప్పండి. ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే పేదలు కట్టుకునే ఇండ్లే ఇవి అక్రమం కూల్చేస్తా అన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐమాక్స్ వచ్చింది, ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, ఇవాళ జలవిహార్ వచ్చింది, జలవిహార్ వచ్చింది, అనేక పారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చినాయి, ఇలా పదల సంఖ్యలో రిసార్ట్లు వచ్చినాయి. అక్కడ నా బోర్డ్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళి వేసాడు పిల్లలు, నీళ్ళకెళ్ళి ఉంటుంది ఆ బోర్డ్స్ క్లబ్. అసలు